గఫూర్ జీ ఒక్క నిమిషం ఒక ఒక్క నిమిషం గఫూర్ గారు పట్టాభి గారు మీ మీ రియాక్షన్ ఏంటి దీని మీద ఉద్యోగాల ఇచ్చిన 6 లక్షల ఉద్యోగాలు అలాగే ఇప్పుడు ఇచ్చిన క్యాలెండర్ 10000 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన క్యాలెండర్ రిలీజ్ మీద వెంకటేష్ గారు నమస్కారం అండి ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికి నమస్కారం సరే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా అనేక పేర్లు పెట్టి పిలుచుకున్నాం గానీ ఇవాళ నేను ఆయన్ని ఒక మాయల పకీరుగా నేను పిలవాలనుకుంటున్నా ఎందుకని మాయల పకీరుగా పిలవాలనుకుంటున్నానంటే మే 30వ తేదీ మీకు గుర్తుంది కదా వెంకటకృష్ణ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పైన ఒక పుస్తకం వేశారు అవును మీరు కూడా చూశారు కదా అవును ఆ పుస్తకంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించాం అనేది పెద్ద టేబుల్ వేశారండి ఆ పుస్తకంలో ఆ టేబుల్లో ఎంతో తెలుసా వాళ్ళు చెప్పిన ఫిగరు 2 సంవత్సరాలలో 477,953 ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పి ఎన్ని రోజుల క్రితం సార్ 15 రోజులు 20 రోజులు 20 డేస్ రెండు వారాల క్రితం సార్ రెండు వారాల క్రితం ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు బయటికి విడుదల చేసినటువంటి పుస్తకంలో మీ ఫిగర్ ఎంత 477,953 మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చలక పలుకులు ఏం పలుకుతున్నారండి 603,756 అందుకనే నేను మాయల పకీర్ అంటా ఉన్నా అంటే 15 రోజుల్లో 125,000 ఉద్యోగాలు సృష్టించేశారు పాపం మన జగనన్న గారు ఏంటి సార్ ఇది మరీ ఇంత జనం అంతా వెర్రిబాగులలా కనపడుతున్నారా మీ ఇష్టానుసారం ఇవాళ ఒక సంఖ్య రేపు ఒక సంఖ్య ఎల్లుండి ఒక సంఖ్య ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లు లెక్కలు రాసేసి ప్రజల్ని వెర్రిబాగు పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారా 15 రోజుల క్రితం 477,000 అంట 15 రోజుల తర్వాత అది 603,000 వెళ్ళిపోయింది 125,000 అలా పెరిగిపోతాయి సార్ పెరుగుతాయి ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఇది అంకెల గారిడి కాక ఏంటి సార్ ఇది ప్రజల్ని మోసం చేయటం కాక ఏంటి సార్ ఇది కాబట్టి దీన్ని బట్టే రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇవాళ సరే మీరు గఫూర్ అన్న చాలా విషయాలు చెప్పారు నిజంగా కూడా మాట్లాడుకుంటే ఒక ఉద్యోగం కూడా కల్పించినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మాయ మాటలు కలబలి మాటలు పచ్చి అబద్ధాలు ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ఆధారంగానే నేను ప్రూవ్ చేశా ఇవాళ మీ డిబేట్ సాక్షిగా ఐ హావ్ ప్రూవ్డ్ దట్ వాట్ ద చీఫ్ మినిస్టర్ టోల్డ్ టుడే ఇస్ బిట్టర్ లైస్ పచ్చి అబద్ధాలు చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐ హావ్ ప్రూవ్డ్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా అంటే 3 వారాల క్రితం రిలీజ్ చేసిన ఆ బుక్ లో చెప్పిన 450,000 ఉద్యోగాలకు ఇచ్చినట్టు ఉద్యమం చూసుకోండి మరి దానిలో కూడా సరే ఇప్పుడు దానిలో కూడా ఏమున్నాయి ఆ లెక్క కూడా చూసా దానిలో మళ్ళీ ఇదే కథ ఇవే వాలంటీర్లు మళ్ళీ వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఆర్టీసీ ఇయే కథ కాకపోతే అంకెలు అటు ఇటు ఇటు అటు మార్చేశారు మొత్తం ఏదో ఒక ఏదో లెక్క ఏదో తప్పుడు లెక్క చెప్పాలి ఆ రోజుకి ఏది వస్తే అది రెండో పక్కన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఇ ఇది బాగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐఇ వెబ్సైట్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎవరైనా చెక్ చేసుకోండి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రీసెంట్ గా లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం 13.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నేషనల్ యావరేజ్ 11.9% అయితే ఏపీలో 13.5% వీఆర్ అబౌవ్ ది నేషనల్ యావరేజ్ 2018-19 తెలుగుదేశం పార్టీ మీ అధికారంలో ఉన్నటువంటి చివరి సంవత్సరంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇస్ 3.6% 2018-19 3.6% ఉన్నటువంటి నిరుద్యోగం ఇవాళ 13.5% 10% పెంచినటువంటి ఘనత మన జగనన్న గారు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ సార్ అదే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ని 10% పెంచేసి ఈయన గారు వాళ్ళ కబుర్లు చెప్తాడు మీడియా ముందుకు వచ్చి మిగతా అనేక రాష్ట్రాలు మీరు చూస్తే సిగ్గుపడాలి సార్ ఛత్తీస్గఢ్ 8% ఒడిస్సా 7% కర్ణాటక 5.3 మహారాష్ట్ర 5.7 మిగతా అనేక పొరుగు రాష్ట్రాలు ఆఖరికి ఛత్తీస్గఢ్ కూడా ఇంకా బెటర్ గా ఉంది మనకంటే ఇవాళ మన జగనన్న గారి ప్రభుత్వంలో 13.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇవాళ ఈయన మనకు వచ్చి కబుర్లు చెప్తాడు ఇవాళ ఆయన విడుదల చేసినటువంటి లెక్కలో మీరు చూస్తే సరే ఇందాక చెప్పారు ఎంత దుర్మార్గం సార్ ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు సార్ ఈయన 58,000 ఎంప్లాయీస్ వాళ్ళకి వాళ్ళని పుట్టించాడు ఈయన అది ఇంకొక పక్కన నేను కూడా ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్
23,325 మంది సందర్భంగా రిక్రూట్ చేసినంత వాళ్ళు ఇవాల గఫూర్ అన్న ఎట్లయితే వాళ్ళ పక్షాన పోరాటం చేశారు మేము కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ఐ హావ్ ఇన్వాల్వ్డ్ మైసెల్ఫ్ నేను డైరెక్ట్ గా వాళ్ళకి 3-4 నెలల జీతాలు ఇవ్వకుండా ఒక వాట్సాప్ మెసేజ్ తో వాళ్ళని తొలగించడం కూడా ఫోన్ కంటే సార్ ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారంట యు ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ టుడే అని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ తో వాళ్ళందరినీ తొలగిస్తే ఇవాళ సిపిఎం కానీ సిపిఐ కానీ టీడీపీ కానీ ఇట్లా మేము అందరం కూడా వాళ్ళ పక్షాన ఫైట్ చేసి మేము ఒత్తిడి తీసుకొస్తే సెకండ్ ఫేజ్ ప్రారంభమైన తర్వాత తప్పక వాళ్ళలో కొంతమందిని తీసుకున్నారు ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా జీతాలు సెటిల్ చేయాల వాళ్ళని కూడా లెక్కలు వేసేసుకుంటారు అట్లా మీరు ఏది తీసుకున్నా ఇవాళ అవుట్ సోర్సింగ్ తీసుకున్నా ఇవాళ నిజంగా మీరు అన్నట్టు వాలంటీర్స్ కూడా ఆయన అన్నారు కదా మీరు స్వచ్ఛంద సేవకులు అనని ఇవాళ ఉద్యోగస్తుల కింద మీ జీతాలు నేను పెంచలేను కానీ మీకు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఏదో అవార్డులు అంటే ఆ రకంగా ఏదో అవార్డులు ఇస్తానని చెప్పి ఏదో పథకాలు ఇచ్చి సరిపెట్టాడు వాళ్ళకి జీతాలు పెంచు అదొక పండుగలాగా మీరు సేవకులు మీకు పథకాలు సర్టిఫికెట్లు మాత్రం ఇస్తాం కానీ మేము జీతాలు పెంచడం మా వల్ల కాదు అని చెప్పి ఆ రోజున వాళ్ళని సేవకులుగా ట్రీట్ చేసి ఇవాళ వాళ్ళ ఉద్యోగాల ఖాతాలు ఎలా వేస్తారు సార్ కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఇవాళ నిరుద్యోగం రేట్లో మనం దేశంలోనే పై స్థానంలో అత్యధిక హైయెస్ట్ రేట్లో మనం ఉన్నాము ఈయన కొత్తగా ఉద్యోగాలు సృష్టించింది కూడా ఏం లేదు ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు ప్రైవేటు పరంగా చూసినా కూడా గత 5 సంవత్సరాలు 2014-19 మధ్య మేము అనేక పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి దాదాపు 15.45 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 32 లక్షల మందికి ఉద్యోగాలు కల్పనకి ఎంఓయూ సైన్ చేసి దానిలో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ చేసి 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం ఇదే విషయాన్ని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి గారు కూడా ప్రకటించారు అది ప్రైవేట్ ఉద్యోగాల విషయానండి ఈ 2 సంవత్సరాల కాలంలో 1 రూపాయి పెట్టుబడి అన్న తీసుకొచ్చి ప్రైవేట్ సెక్టర్ లో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా అంటే 2 సంవత్సరాల్లో 6 లక్షల ఉద్యోగాలంటే ప్రైవేట్ సెక్టర్ తో కలిపినా కూడా ఒక రాష్ట్రంలో సాధ్యం కాదు ఎందుకంటే తెలంగాణ లాంటి హైదరాబాద్ లాంటి సిటీ ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా చూస్తున్నాం కదా 2 సంవత్సరాల్లో హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది మరి చెప్పుకునేటప్పుడు నాది ఎంత ప్రాక్టికల్గా ఎంత వాస్తవానికి దగ్గరగా ఉందని ఎందుకు చూడలేదు అని